హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ వీక్ నేను కొద్దిగా బిజీగా ఉంటానండి వెంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ వేసి పెట్టాం కానీ మార్నింగ్ టైము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం హడావుడిలో కొద్దిగా నాకు కుదరదు అందుకని ఆ ప్రిపరేషన్ మొత్తం ఈరోజు సండే రోజు దానికి సంబంధించిన పనులన్నీ కొన్ని చేసుకున్నాను ఆ పనులేంటో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వచ్చిన లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈ వీక్ అయితే నేను అసలు ఇంట్లోనే ఉండనండి రెండు మూడు ఫంక్షన్స్ ఉన్నాయి అది కాక వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఎక్కువగా అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను పిల్లలైతే కనుక చక్కగా లేచి రెడీ అయిపోయి వాళ్ళు టిఫిన్ చేసి అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళారు నాకు కొద్దిగా పళ్ళు ఉన్నాయి నేను కొద్దిగా లేట్గా వస్తాను వస్తే మీరు రండి లేకపోతే మావిగారిని పంపించండి అని చెప్పాను వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ కొద్దిగా ఫ్రీగా చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి బయట పెట్టేసి వెనపుస్ కూడా అంటే నెయ్యి లేదు కాదాము అని చెప్పేసి రెండు బయట పెట్టేసేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో మేగడు ఉంటే ఆ మేగడ తీసి ఇప్పుడు మజ్జిగ చేస్తున్నాను వెన్నపూస వచ్చిన తర్వాత ఈ వెన్నపూస ఇంకా బయట పెట్టాను చూసారా ఆ రెండు కలిపేసేసి నెయ్యి కాచి కొద్దిగా పిల్లలకి సున్నుండలు చేద్దాము అనుకుంటున్నాను అందుకోసమే ఇప్పుడు మజ్జిగ చేసి ఈ వెన్నపూస తీస్తున్నాను తర్వాత మన ఛానల్లో ప్రతి మంగళవారం మార్నింగ్ తొమ్మిదింటికి అలానే శుక్రవారం మార్నింగ్ తొమ్మిదింటికి వీడియోస్ అప్లోడ్ చేస్తా కదా ఒక్క శుక్రవారం మాత్రం నేను అంటే ఒక ఈ శ్రావణ మాసం ఒక నెల మాత్రం శుక్రవారం మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేయట్లేదండి శనివారం మార్నింగ్ తొమ్మిదింటికి చేస్తాను నాకు లాస్ట్ వీడియోలో చాలామంది మెసేజ్ చేశారండి ఈరోజు శుక్రవారం అనుకోని చాలా ఎదురు చూసాం అక్క అని చెప్పేసి నేను ఫ్రైడే పోస్ట్ చేయాల్సిన వీడియోని సార్డే పోస్ట్ చేస్తానండి ఇక ఇప్పుడైతే కనుక వెనపూసి చేయటం కూడా అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టేసేసి రేపు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కొద్దిగా చిక్కుడుకాయ కర్రీ చేద్దాము అనుకున్నాను కానీ ఆ టైంలో చిక్కుడుకాయలు తీసి వలిచి ఒక సాల్ట్ వాటర్లో వేసి కడగడానికి కనీసం ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది కదా ఇంకా ఎట్లన్నా ఖాళీగానే ఉన్నా కదా అంటే ముందుగా ఈ పనులు చేసుకుంటున్నా కదా అందుకని ఇప్పుడు ఈ చిక్కుడు కాయల్ని శుభ్రంగా వలిచేసి నీళ్ళల్లో వేసి ఒకసారి కడిగేసేసి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు మార్నింగ్ వెంటనే కర్రీ చేసుకోవడానికి టైం కలిసి వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్లో కర్రీని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు నన్ను ఫాలో అయ్యి నా మాటలు వింటూ ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొక చిన్న మాట చెప్పిన అదేంటి అంటే ఈ శ్రావణ మాసానికి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించి మనతోనే ఉంచుకుందాం అది ఎలానో చెప్పిన తు తు ఎంత డబ్బున్నా సరే అది లక్ష్మీప్రదం కాదండి లక్ష్మీప్రదం అంటే అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ డబ్బు ఉండి ఎంతో హోదాలో ఉంటే అది లక్ష్మీప్రదం కాదండి ఇంటిని ఎంత ప్రశాంతంగా ఉంచగలుగుతాము ఆ ప్రశాంతత నుంచి వచ్చే ఒక తృప్తి ఉంటుందని చూసారా అదే లక్ష్మీప్రదం అండి అటువంటి లక్ష్మీప్రదం మన సొంతం కావాలి అంటే మనం చేయాల్సినవి ఉన్నదాంతో సంతృప్తి చెందటం ప్రతి విషయంలో ప్రతి చోట శుభ్రంగా ఉండటం ఏ పనుల్లోనైనా సరే బద్దకం లేకుండా ఉండటం ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా ఉండటం మన అని అనుకునే బంధాలకి అంతే మనం బాధ్యతగా ఉండటం ఇవన్నీ కనుక మనం అలవాటు చేసుకున్నాము అంటే మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీప్రదంగానే ఉంటుందండి నేను చెప్పిన ఈ విషయాల్ని కొద్దిగా అలవాటు చేసుకుని చూడండి ఏ ఆస్తులు ఏ అంతస్తులు ఇవ్వలేనంత తృప్తిని మన ఇంట్లో మన ఇంటి వాతావరణం మనకిస్తుంది ఈ విషయాలకు సంబంధించి నేను ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి ఇక నెక్స్ట్ ఇవి రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ముందుగానే కడిగేసేసి ఆరబెట్టేస్తున్నాను అన్నట్టు నేను మహాభారతం చూడమని చాలాసార్లు చెప్పాను కదండి మీలో ఎంతమంది మహాభారతం చూస్తున్నారో ఎంతమంది ఎపిసోడ్స్ని కంటిన్యూ నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి హాస్టార్లో వస్తుందండి కానీ ఈ మహాభారతం చూడటం వల్ల లేదా పిల్లలకు చూపించడం వల్ల లేదా మనమైనా సరే పెద్దవాళ్ళని చూసినా సరే మన లైఫ్లో ఒక చేంజ్ మాత్రం వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే నేను ఈ వీడియో నిన్న మొన్న సండే షూట్ చేశానండి మీరు పిల్లలకి లంచ్ బాక్సెస్లో ఏ కర్రీస్ పెట్టారు ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి మహాభారతం చూపించడం చాలా మంచిదండి వాళ్ళకి అంటే ఆ మహాభారతం చూడటం వల్ల పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నదమ్ములతో ఎలా ఉండాలి అలానే టీచర్స్తో ఎలా ఉండాలి మంచి ఏంటి చెడు ఏంటి ఏ పని చేస్తే ఏమవుతుంది అని అన్ని విషయాలు ఆ మహాభారతంలోనే అంటే అది చూసి తెలుసుకోవచ్చండి అందుకని పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ మీరు మహాభారతం చూపించండి వాళ్ళకి తెలియని విషయాలు మాత్రం అంటే మీరైనా సరే తెలుసుకొనైనా సరే వాళ్ళకు చెప్పండి మనం వంటగదిలో ఒక పని చేస్తున్నామంటే దాని వెనకాల రెండు మూడు పనులు అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను నెయ్యి కాస్తున్నాను పాలు కాస్తున్నాను కదా ఈ రెండు కాగేలోపు అయిన కొద్దిగా గిన్నెలు ఉంటే వాటిని కూడా కడిగేసేసి స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు పాలు కూడా కాగిపోయినాయి కదా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసేసి నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయండి అంటే ఈ నెయ్యి కాగేలోపు ఆ బట్టలు కూడా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసేస్తాను మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు మిషన్లో వైట్ డ్రెస్సెస్ మురికి పోవట్లేదు ఏవైనా టిప్స్ చెప్పండి అక్క అన్నారు అంటే నేనైతే కనుక పిల్లల వైట్ డ్రెస్సెస్ కానీ బనీన్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవైతే కనుక విడిగా బకెట్లో కొద్దిగా వెన్నీళ్ళు పోసి సర్ఫ్ వేసేసి ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టిన తర్వాత ఆ బట్టలను వాషింగ్ మిషన్లో వేసేసి కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ అనేది ఎక్కువగానే వేస్తానండి ఎక్కడన్నా కొద్దిగా మురికి పోదు అన్న చోట మాత్రం బ్రష్ కొట్టేసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను చక్కగా నీట్గా ఉంటాయి కాకపోతే కొద్దిగా ఈ ప్రాసెస్ అనేది వైట్ డ్రెస్సెస్కి చేయాల్సిందే అండి వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వేస్తే మాత్రం అంతగా మురికి పోవు తర్వాత నన్ను చాలామంది అడిగారండి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేసిన తర్వాత బాగా ముడతలు పడిపోతూ ఉంటాయి కదా అని చెప్పి అలా ఏమీ ఉండదండి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఒక్కసారి గట్టిగా దులిపి ఆరేసామంటే ముడతలేమీ అనిపించదు అనిపించడం కాదు ముడతలేమీ ఉండవు మనం చేత్తో ఉతికినప్పుడు కూడా బట్టలని పిండుతాం కదా సేమ్ అలానే ఉంటాయి ఇక నెక్స్ట్ ఇక్కడ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా మీతో మాట్లాడుతూ బట్టలు అక్కడ ఫోల్డ్ చేసేసి ఇక్కడకు వచ్చేలోపు నెయ్యి కూడా చక్కగా కాగిపోయింది దీంట్లో నేను లాస్ట్లో కరివేపాకు అది వేస్తాను కానీ ఈసారి వేయలేదు నిజంగా చెప్పాలంటే ఈ వీడియో తీస్తూ ఆ విషయం నేను మర్చిపోయాను ఇక ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా టిఫిన్ చేస్తూ చెప్పే కదా సండే నేను మహాభారతం చూస్తానని ఇప్పటికి కనీసం ఒక రెండు మూడు సార్లు చూస్తుంటాను మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ చూస్తున్నాను అలా చూసిన తర్వాత ఇప్పుడు ఈ కాగిన పాలు అలా నేను ముందు పక్కన పెట్టేసేసి ఇక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఎప్పుడైనా సున్నుండలు చేసేది మినపప్పుతో చేయనండి అంటే మినపప్పు అంటే మినపగుళ్ళు ఉంటాయి కదా వాటిలతో చేయనండి పొట్టు లేని మినపగుళ్ళు మనం ఇడ్లీకి పోస్తూ ఉంటాం కదా వాటిలతో చేయను ఇలా మినుములతోనే చేస్తాను ఇవే బలం అలానే అంతే హెల్దీ కూడా ఇలా మినుముల్ని మందంగా ఉన్న గిన్నెలోనే ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ కొద్దిగా పలుచుగా ఉన్నా లేదా ఇలపకాళలో ఫ్రై చేసినా సరే మెనుములు అనేవి తొందరగా మాడిపోతాయి చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం కూడా పడుతుంది ఇలా వేగనియా లేదా అనే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒక అంటే రెండు మూడు మినుములు తీసి నోట్లో వేసుకుంటే అవి కరకరలాడుతున్నట్లు ఉంటే కనుక మెనువులు చక్కగా వేగిపోయినట్టే తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఇలా ఆరబెట్టేసుకోవాలి ఈలోపు అంటే ఈ మెనువులో ఆరేలోపు మార్నింగ్ కొద్దిగా చికెన్ తెచ్చారండి అంటే వీళ్ళు లేరు కదా ఇంకా వెళ్ళిపోయారు ఒక హాఫ్ కేజీ చికెన్ పచ్చడి పెట్టేసి ఒక హాఫ్ కేజీ ఈవినింగ్ కర్రీ వండేసేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు ఇవి మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఈవినింగ్ వచ్చేవారికి సెవెన్ ఆ టైం అవుతుంది కదా అప్పుడు కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి మాత్రం ఇంకా ఇప్పుడే పెట్టేసి బయలుదేరుతాను దీంట్లో అల్లం లిల్లీ పేస్ట్ కొద్దిగా సాల్ట్ అలానే నిమ్మరసం వేసేసి కలిపి వీటిని అంటే దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చికెన్ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తాను ఇక ఇదైతే కనుక మసాలాలన్నీ కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్ నడిచిపోయి సెవెన్ అవుతుందన్న కదా ఇక అప్పుడు తీసి కర్రీ చేసేస్తాను చక్కగా పిల్లలు వేడివేడిగా బోన్ చేసేసి ఇంకా పడుకుంటారు వెంటనే లాస్ట్ టైం నేను చికెన్ పచ్చడి పెట్టడానికి ఇలానే కలిపాను కదా కానీ అది పచ్చడి పెట్టానండి చాలా బాగుంది ఇంకా అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా అంటే ఆ స్టైల్లోనే ఇప్పుడు చికెన్ పచ్చడి పెడదాం అనుకున్నాను కానీ లంచ్ బాక్సెస్లో కర్రీస్ లేనప్పుడు మాత్రం ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా ఈ చికెన్ పచ్చడి అనేది ఉంటుంది కానీ హాఫ్ కేజీయే కదా మా ఇంట్లోకి ఎత్తే కనుక ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది ఇప్పుడు ఈ రెండుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇక ఈ పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దాదాపుగా ఆరిపోయినాయి కదా నెక్స్ట్ ఇది వచ్చేసేసి పట్టిక బిల్లం అండి నేను షుగర్కి బదులు పట్టిక బిల్లానే వాడతాను బయట నుంచి ఒక కేజీ సారీ షాప్ నుంచి ఒక కేజీ పట్టిక బెల్లం తెప్పించాను ఈ పట్టిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచి ఇప్పుడు వీటిల్ని మిక్సీలో వేసేసి ఒకసారి మిక్సీ పెట్టామంటే కనుక పట్టిక బెల్లం మెత్తగా పొడిలాగా అయిపోతుంది ఇక ఇప్పుడు దీన్ని పాలల్లో కానీ ఏదైనా స్వీట్స్ చేసిన ఇలా సున్నుండలు చేసినా దేనికైనా సరే అంటే షుగర్ ప్లేస్లో మాత్రం ఈ పటిక బెల్లాన్ని యూస్ చేస్తాను దీన్ని ఇలా ఒక గాజు బాటిల్లో కనుక పోస్ పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా సరే చక్కగా అలానే ఉంటుంది కానీ షాప్లో పటిక బెల్లం తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఒకసారి దాని కలర్ చూడండి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అదైతే కనుక బాగా నిలవ ఉన్నదండి అలా కాకుండా చక్కగా తెల్లగా ఉన్నదైతే కనుక మంచిది బాగుంటుంది అదే తీసుకోండి మీరు పిల్లలకి షుగర్ ప్లేస్లో మాత్రం పటికి బెల్లం వాడటం చాలా హెల్దీ అండి ఎక్కువగా బెల్లం వాటానికి ట్రై చేయండి అది వాడటానికి కుదిరిన పక్షల్లో మాత్రం ఇలా పటిక బెల్లాన్ని వాడండి ఇప్పుడు ఇలా మొత్తం పిండిగా చేసిన పటిక బెల్లాన్ని మొత్తాన్ని ఇలా ఒక గాజ్ బాటిల్లో తీసేసి దీని అయితే కనుక పక్కన పెట్టేసుకుంటున్నాను మిగతా ఈ పటిక బెల్లం మాత్రం ఇప్పుడు సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నా కదా ఆ సున్నుండలకి వాడతానండి ఇక ఇప్పుడు ఈ వేయించిన మినుముల్ని మిక్సీలో వేసేసి టూ లేదా త్రీ సెకండ్స్ ఒక్కసారి మిక్సీ వేస్తే కనుక ఇలా అయిపోతుంది ఇలా అయిపోయిన మినుముల్లో కొద్దిగా పొట్టు వస్తుంది కదా ఆ పొట్టు మొత్తాన్ని సపరేట్ చేసేస్తే ఆ పప్పు ఇలా ఉంటుంది కొద్దిగా దీంట్లో పట్టు అంటే నల్ల పొట్టు ఉంటుంది కదా అది ఉన్నా సరే అదే బలవండి దాంతో సహా మిక్సీ పట్టేసేసి ఇలా మినుముల్ని మెత్తగా పొడిగా అయిన తర్వాత అంటే బాగా మెత్తగా అవ్వకుండా కొద్దిగా పరగ్గా ఉండగానే తీసేసి దాంట్లో ఇలా పట్టికి బెల్లం ఇందాక నేను నెయ్యికి వచ్చా కదా ఆ నెయ్యిని మొత్తాన్ని అంటే ఎంత నెయ్యి పడుతుందో అంతా ఎంత పట్టుకు బెల్లం పడుతుందో అంటే మన టేస్ట్ తగ్గట్టుగా దీంట్లో వేసేసి శుభ్రంగా కలిపేసేసి సున్నుండలు చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్దీ అండి చాలా హెవీ ఫుడ్ కూడా వాళ్ళకి ఇది మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో వీలు పడినప్పుడు మనకి ఒంట్లో బాగోనప్పుడు లేదా ఆ వీక్లో మనం ఇంట్లో ఉండం చిన్న చిన్న పనులు ఉన్నాయి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే తెలుస్తూ ఉంటాయి కండి ముఖ్యంగా ఇంట్లో వీలు పడని టైంలో మాత్రం మనకి ముందుగా తెలుస్తుంది కదా దానికి రెండు రోజుల ముందే ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నామంటే మనం ఆ టైంలో చాలా ఫ్రీగా ఉండొచ్చండి అంటే పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే కనుక ఇలాంటివి ఏమన్నా రెండు రోజుల ముందే చేసేసుకొని పెట్టేసుకోవటం లేదా లంచ్ బాక్స్లో ఆ టైంలో కర్రీ చేయాలన్నా సరే ఒక్కొక్కసారి ఒంట్లో బాగాకో చాలా చిరాగ్గా ఉంటుంది కదా అందుకని కొద్దిగా మీరు చికెన్ పచ్చడి పెట్టేసుకొని ఉంచుకున్నారు అంటే ఆ టైంలో పిల్లలకి పచ్చడి వేసి పెట్టడం కంటే కూడా చికెన్ పచ్చడి అంటే మాత్రం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందుకని అలా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటం ఇలా స్నాక్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి వీలు పడిన టైంలో మనం బయటికి వెళ్ళవలసిన టైంలో చక్కగా ఇప్పుడు చేసుకున్న పనులు మాత్రం బాగా హెల్ప్ అవుతాయండి మనం ఆ టైంలో చాలా ఫ్రీగా ఉండొచ్చు అందుకనే నేను చెప్పాను కదా ఈ వీక్ నేను కొద్దిగా ఇంట్లో ఉండటం అంటే రెండు మూడు రోజులు కుదరదు అని చెప్పేసి అందుకని ముందుగానే వీళ్ళకి చక్కగా సున్నుండలు చేసేసి అంటే ఒక స్వీట్ ఐటమ్ చేస్తే కదా కొద్దిగా హార్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాము అంటే కనుక చక్కగా స్కూల్ నుంచి రాగానే ఇవి రెండు కనుక పెట్టిచ్చేస్తే కనుక వాళ్ళు కూడా ఎప్పుడు మనం చేసే ఫుడ్డే కాకుండా ఇది కూడా కొద్దిగా వెరైటీగా ఉంది కదా ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత ఒక్క పని ఉందండి అదేంటి అంటే చికెన్ పచ్చడి పెట్టడం ఆ పచ్చడి పెట్టేటప్పుడు కూడా నేను వీడియోస్ తీసా కానీ చాలా పనులు చేశాను చాలా వీడియోస్ తీసా కదా ఆ వీడియోస్ ఎక్కడో మిస్ అయినాయండి కానీ ఈసారి మాత్రం నేను చికెన్ పచ్చడి ఎలా పెట్టానో నేను చూపిస్తాను ఇప్పుడు పెట్టిన ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీరు ట్రై చేయండి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నిమ్మరసం అంటే హాఫ్ కేజీకి ఒక నిమ్మకాయ పిండేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక టూ అవర్స్ ఆ టూ అవర్స్ పెట్టిన ఆ చికెన్ని తీసేసి ఉట్టిగా ఒక ప్యాన్లో చికెన్ మొత్తాన్ని వేసేసి కొద్దిగా ఫ్రై చేశాను అంటే ఆయిల్ ఏమీ వేయకుండా దాని నుంచి వాటర్ వస్తాయి కదా వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా వాటిని చక్కగా ఫ్రై చేసేసి వాటిని తీసి పక్కన పెట్టేసి ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి ఆ చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా గరం మసాలా పొడి ఉప్పు కారం కొద్దిగా మెంతి పొడి వేసేసి ఒకసారి కలుపుకొని ఈ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు మొత్తాన్ని మసాలా గ్రేవీలో వేసేసి ప్రతి ముక్కకి ఆ గ్రేవీ పట్టేటట్టుగా ఒకసారి కలిపేసేసి కొద్దిగా పచ్చి నూనె వేసేసిన తర్వాత అంటే వేడిగా ఉంటుంది కదా ఆ వేడి తగ్గిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు పిండి వేసేస్తే కనుక చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్లో మాత్రం కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఉంచేసేయండి ఇలా ఉంచిన టూ డేస్ తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటుందండి లేదా మీకు తినాలి అనిపిస్తే ఈవినింగ్ టైంలో తిన్నా కూడా అంటే ఈరోజు మార్నింగ్ పెడితే ఈవినింగ్ అయినా తినొచ్చు కానీ టూ డేస్ తర్వాత తింటే మాత్రం పచ్చడి చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొద్దిగా నూనె వేయాలి తర్వాత వేస్తాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఓ మంచి వీడియోతో మళ్ళీ సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ